సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక కార్యకర్తగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన షేక్ జానీకి సంతాప సభ నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ నాయకులు హాజరై వారు మాట్లాడారు. కరోనా మహమ్మారితో పోటగడవని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ అక్కును చేర్చుకుని సహాయ సహకారాలు అందించిన మృతి చెందటం అనేది చాలా బాధాకరమని స్వయం కృషితో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి జానీ మియా అంచలంచెలుగా వస్త్ర వ్యాపారాల రంగాల నుండి ఎంతో మందికి యువకులు ఉపాధి కల్పించారని అన్నారు. తాను సంపాదించిన సంపాదనలో ఎక్కువగా పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఖర్చు పెట్టి మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేశారని అన్నారు. మృదుగా ఉంటుంది. ఏదైనా సరే తన మనసులో ఉన్న మాటని నిర్భయంగా నిర్మోహటంగా చెప్తాడు. దూరం వచ్చి జాని దగ్గర మాట్లాడాలంటే కొంతమంది భయపడే పరిస్థితి ఉండేది, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషయం చెప్తే అర్థం చేసుకొని ఆ విషయం పట్ల ఎంకే స్పందించే మనస్తత్వం గల మనిషి జాని. ఇందాక బాబు గారు చెప్పినట్టుగా రౌహు మన సైకిల్ షాప్ కాజా ముందీలు వీళ్ళందరూ కలిసి అప్పుడు ట్రాన్స్పోర్ట్ లో యాక్టివ్ అగ్రికల్చర్ రోజుల్లో అనంతగిరిలో కేసు అయితే దాంట్లో జాని లేదు, జాని కొంచెం జాని అనేవాడు. బాబా లేదు వాళ్ళందరూ చెప్తున్నారు, నేను ఆరోజు తప్పుకున్నా అని చెప్పి అంటే జోక్ చేస్తున్నాడు. ఏదైనా సరే ఇంకా మనిషి చెప్పినట్టుగా పిల్లుంటే ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు ఎన్ఎం బాబు గారికి, కృష్ణారెడ్డి గారికి, నయీం గారికి, వీళ్ళు మాతో పాడాల్సిన నంబూరి సురేష్ గారికి, నర్సరావు గారికి, సుబ్రహ్మణ్య గారికి, కృష్ణరెడ్డి గారికి, సురేష్ గారికి, మిత్రులు రాఘవరెడ్డి గారికి, మాట్లాడి నేను కార్యకర్తల గారికి, ముస్తఫా గారికి, సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. జానీ భాయ్ 30-35 క్రితం బషీర్బాయ్ తీసుకుంటున్నారు నేను ఒకసారి. అప్పుడు ఇల్లు కట్టిన పాత్ర ఉంటే పాత్ర ఏదో డిస్పూట్ ఉంటే స్టేషన్ మోడలే కూడా అక్కడ పట్టుకొచ్చాడు. రామారావు స్టేషన్ పోయినారా ఇంత డిస్పూట్ ని మాట్లాడాలంటే ఆ రోజున పరిచయం. అది తర్వాత ఎప్పుడు వేసుకొని బషీర్ మీద దెబ్బ ఎప్పుడు ఒంటరిగా జానీ నెల జానీ ఎప్పుడైతే బషీర్ ఎప్పుడు నాకు వస్తారు ఒంటరిగా బోర్డు ఒంటరి మాట్లాడాలి లేకపోతే